మా చిన్నప్పుడు ఊర్లో చిన్న సైకిల్ కిరాయికి తీసుకొని దొక్కుతుంటే మీ మా అన్న వాళ్ళతో కలిసి ఆట అనకు గంట ఓ రూపాయి పట్టుకొని పోతామంటే 2 గంటలు దొక్కి మళ్ళీ ఇచ్చేస్తుంటుమీ. మా నాయన ఏదైనా ఊరికి పోవాలన్నా పెద్ద సైకిల్ కిరాయికి తీసుకొని పోతుండే. ఆట వెనక బండ్లు కార్లు కిరాయికి తీసుకొని ఊర్లో ప్రయాణం చేస్తున్నారు, టూర్లకు పోతున్నారు. ఉన్నోళ్ళు అయితే గాలి మోటార్లు సుతా కిరాయికి తీసుకుంటారు అక్కడుంటే, కానీ గివ్వి సుతా కిరాయికి తీసుకోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదుల్లా. కిరాయిలా ముచ్చట చెప్పి ఎడ్లను చూపిస్తారు ఏందంటారా? కిరాయికి తెచ్చుకున్నది ఎడ్లనే మరి. మొన్నటిదాకా దుక్కులు దున్నాలంటే పొలాలకు ట్రాక్టర్లు దించిన రైతన్నలు వెనకట్లెక్క మళ్ళా ఎడ్లను దించుతున్నారు. ఇంత ఎడ్లు కాండ రాకుంటాయే. అటు డీజిల్ రేట్లు పెరిగే మళ్ళా దున్నుకానికి తప్ప ట్రాక్టర్ కడమ పనులకు అక్కరు రాదు. డవరగొట్టాలన్నా ఇంకే పని చేయాలన్నా ఎడ్లే కావాలి. అందుకే కిరాయిలకు తెచ్చుకుంటూ ఆదిలాబాద్ రైతన్నలు ట్రాక్టర్ తోటి ఇప్పుడు దుక్కి దున్ని పోతే గానీ గడ్డి వీకుడికి దవర కొట్టాలా, ఇతనం వేయాలంటే ట్రాక్టర్ ఇతనం వేసుడు కొరకు మనకి ఎడ్ల అవసరం, గడ్డి దవర కొట్టాలన్నా ఎడ్ల అవసరం. మునుపు ఇంటింటికి ఎడ్ల పనులు ఉండేటి. పొద్దుగాల బండి కట్టుకొని బావి కాడికి పోయిరంటే ఎవసం పనులన్నీ సగబెట్టుకొని మాపటెళ్ళి మళ్ళీ ఇంటితో వదొక్కేది. కానీ ఎవసం ముంగడికి పోక పంటలు పండక అప్పుల బాధక అమ్ముకున్నారు రైతన్నలు. హీగేముంది, దినామింత ఎడ్లు గాన రాకుంటాయినాయి. ముందు మాకు ఎడ్లుండే అప్పుల బాధకు అమ్ముకున్నాం ఎడ్లు, ఇప్పుడు కొనాలంటే స్తోమత లేదు. ఎడ్ల రేట్ ఎక్కువైపోయింది, ఎక్కువైందని మేము ఉండలేము కాబట్టి అందుకే అదికే తెచ్చుకుంటారు. మేము విలేజ్ పక్క పన్న ముక్కరే గానీ ఇచ్చోడ గానీ ఆరుమూరు గానీ అక్కడ నుంచి అద్దెకి తీసుకొచ్చుకుంటారు. ఒక్కొక్క జోడికి 20,000 నుంచి 30,000 రూపాయలు కిరాయి. అగనట 6 నెలలకు 20,000 30,000 పెట్టి కిరాయికి తెచ్చుకుంటారట. వ్యవసాయ పనులు అయిపోగానే మళ్ళీ ఉప్ప చెప్తారు అన్నట్టు. ఎడ్లు కొనాలంటే 1 లక్ష నుంచి 2 లక్షల దాకా ఉన్నాయట జాతకు. గంత ధర పెట్టి ఏం కొంటామని పక్క ఊర్లో పోయి పెద్ద రైతుల తన గోశాలకు వెళ్ళి కిరాయికి తెచ్చుకుంటారు. వాళ్ళు ఉత్తగానే ఇయ్యరుల్లో. మేము రైతులకు లీజ్ గా అంటే బాండ్ పేపర్ రాసుకుని ఇద్దరు షూటీ పెట్టుకొని వాటి దున్నడానికి రైతులకు మేము ఇస్తున్నాము. అంటే మాకు మెయింటెనెన్స్ కోసం ఏంటంటే వాళ్ళ దగ్గర సుమారు 12,000 లేదా 10,000 వాళ్ళు ఎన్ని చిన్నవి తీసుకుంటున్నాం కదన్నట్టు. ఇద్దరు షూరిటీ సంతకాలు పెట్టి కాగితం రాసిస్తే గప్పుడు ఇస్తారట. ఎడ్లతో వ్యవసాయం చేస్తేనే పంట దిగుబడి మంచిగా వస్తుంది కాబట్టి మాకు ఎడ్లు కొనడానికి సర్కారు సబ్సిడీ ఇవ్వాలి అని కోరుతున్నారు రైతులు. కానీ వెనకట ఎడ్లని ఇంట్ల మనసులు లెక్క చదువుకున్న రైతన్న ఇప్పుడు అవే ఎడ్లను కిరాయికి తెచ్చుకొని వ్యవసాయం వెళ్ళదీసే కాలం వచ్చింది. కానీ ఏమాట కామాట నువ్వులా, ఎడ్లతో ఊర్లకు మాత్రం మళ్ళీ వెనకటి కాలం వచ్చినట్టే కోరుతుంది.